ఎన్నికలలో తలపడే రెండు ప్రధాన పార్టీలకు చెరో 30% ఓట్లు ఖాయంగా ఉంటాయి. గెలుపునకు అవసరమైన మిగతా ఓట్ల కోసమే ఓటర్లకు డబ్బు పంచుతూ ఉండేవారు. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. మొత్తం ఓటర్లందరికీ డబ్బు పంచాల్సిన పరిస్థితి కొని తెచ్చుకున్నారు. నా నియోజకవర్గంలో 2 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఒక్కొక్కరికి 2000 వంతున 2 లక్షల మందికి కలిపి 40 కోట్ల రూపాయలు పంచాను అని ఒక అభ్యర్థి చెప్పి వాపోయారు. ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారులు, సంపన్నులు కూడా సంకోచం లేకుండా డబ్బులు తీసుకుంటున్నారు. పార్టీల అభిమానులు కూడా డబ్బు అడుగుతున్నారట. ఒకప్పుడు గ్రామాల్లో పెద్ద రైతులు చేయి చాపడానికి నామోషిగా భావించేవారు. ఇప్పుడు 100 ఎకరాలున్న రైతు కూడా పార్టీలు పంచే డబ్బు కోసం చేయి చాపుతున్నారు. ఇదంతా ఒక ఎత్తైతే ఎన్నికల సందర్భంగా ముఖ్యంగా పోలింగ్ రోజున సహకరించడానికై ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు పోలీసులకు లంచం ఇస్తున్నారు. పోలింగ్ అధికారులను కూడా తమ వైపు తిప్పుకోవడానికై డబ్బులు ఇస్తున్నారు. నేను నా నియోజకవర్గంలో కేవలం పోలీసులకే 50 లక్షల రూపాయలు ఇవ్వాల్సి వచ్చింది అని ఒక అభ్యర్థి బావురుమన్నాడు. పోలింగ్ సిబ్బందికి డబ్బు ఎందుకు ఇస్తున్నారని ఒకరిని ప్రశ్నించగా, ఓట్లు వేయడం తెలియని వారు సిబ్బంది సహకారం తీసుకుంటారని, అలాంటప్పుడు వారు ఓటర్ల అభిప్రాయంతో నిమిత్తం లేకుండా కావలసిన వారికి అనుకూలంగా ఓటు వేస్తారని చెప్పుకొచ్చారు. అంతేనా, ఎన్నికల ప్రచారం సందర్భంగా పోలీసులు పట్టుకునే డబ్బుకు సరైన లెక్కలుండవు. తెలంగాణలో ప్రత్యర్థి పార్టీకి చెందిన వారి డబ్బు పట్టుకుంటే వాటిని మీరే తీసుకోండి అని పోలీసులకు మౌఖిక ఆదేశాలు జారీ చేశారని ప్రచారంలో ఉంది. బహుశా ఈ కారణంగానే కాబోలు అధికార పార్టీకి చెందిన వారి డబ్బు ఎక్కడ పట్టుపడలేదు. అప్పట్లో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు చెందిన వారి డబ్బు పోలీసులకు పట్టుబడింది. ఎన్నికల నిర్వహణలో కీలక పాత్ర పోషించిన ఒక ముఖ్య అధికారికి సహకరించినందుకు గాను భారీ కానుకను అందజేసినట్టు చెబుతున్నారు. ఎన్నికలలో అనుకూలంగా వ్యవహరించడానికై పోలీసులు, పోలింగ్ సిబ్బందికి లంచాలిస్తున్న పార్టీలలో ఏదో ఒక పార్టీ అధికారంలోకి వస్తూ ఉంటుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత అదే పార్టీ ఉద్యోగులలో అవినీతి పెరిగిపోయిందంటూ రంకెలు వేస్తూ ఉంటుంది. మొత్తం మీద మన ఎన్నికల ప్రక్రియ సర్వం అవినీతిమయమైపోయింది. పాలకులు, పాలితులు కూడా అవినీతికి ఆశపడుతున్నారు. ఎన్నికలలో 30 నుంచి 40 కోట్లు ఖర్చు చేసిన వారిని నీతిగా ఉండాలనుకోవడం అత్యాశ అవుతుంది. అధికారంలోకి వచ్చిన పార్టీ అభ్యర్థులలో అత్యధికులు కింద మీద పడి తాము చేసిన ఖర్చుని రాబట్టుకుంటారు. ప్రతిపక్షానికి పరిమితమైన పార్టీ తరపున గెలిచిన వారు, ఓడిపోయిన వారి పరిస్థితి ఏమిటి? ఇలా అయితే ఇక ముందు ఎన్నికలలో పోటీ చేయలేమని పలువురు వాపోతున్నారు. కానీ అదంతా ప్రసూతి వైరాగ్యమే. వచ్చే ఎన్నికలకు మళ్ళీ అందరూ కుచ్చిళ్లు సర్దుకొని రెడీ అయిపోతారు. ఒక అంచనా ప్రకారం ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికలలో ప్రధాన పార్టీలు, అభ్యర్థులు కలిసి దాదాపుగా 10,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. వచ్చే ఎన్నికల నాటికి ఇది రెట్టింపైన ఆశ్చర్యపోవలసిందేం లేదు. తిలా పాపం తలా పిడికెడు అన్నట్టు ఎన్నికల సందర్భంగా అందరూ అంతో ఇంతో లాభపడుతున్నారు. ఓడిపోయిన అభ్యర్థులు మాత్రం లబోదిబోమంటూ ఉంటారు. ఇదంతా రాజకీయ పార్టీల స్వయం కృతాపరాధమే. ఓటర్లను ఇప్పటికే చెడగొట్టాల్సినంత చెడగొట్టారు కనుక ఈ పరిస్థితిలో మార్పు రావాలంటే ఎన్నికల ఖర్చును రాజకీయ పార్టీలు కూడా భరించలేని పరిస్థితి రావాలి. అప్పుడు మాత్రమే ఎన్నికలలో ధన ప్రభావం తగ్గుతుంది. ఇది ఇవాల్టి వీకెండ్ కామెంట్ బై ఆర్కే. చూస్తూనే